पीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी उन्नारु। जग्गारेड्डी गारु తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్రీయ సమితిగా మారబోతుందని టిఆర్ఎస్ ప్రకటిస్తుంది ఎట్లా చూస్తే? అంటే ఒకటి నేను ముఖ్యమంత్రి గారిది స్టేట్మెంట్ చూసిన ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పట్టది కాంగ్రెస్ పార్టీ బలహీన కాంగ్రెస్ పార్టీ బలహీన పట్టది కాంగ్రెస్ పార్టీ లేకుండా కేసీఆర్ ఇంకో పార్టీ తోటి బీజేపీని వ్యతిరేకంగా ఒక పార్టీ భారతది భారత రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టాడు। నాకు ఒక అర్థం గాంది ఏందంటే కేసీఆర్ గారు ఈ భారత రాజకీయ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలనేదన్న అనుకున్నాడా? నాకు అనుమానం అదే। ఎందుకంటే అసలు కాంగ్రెస్ అనేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే జాతీయ రాజకీయాలలో ఇంకొక కూటమి వచ్చే అవకాశం లేదు। మరి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా ఇంత పెద్ద మేధావి ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ లాజిక్ ఇక్కడ తప్పిండు? అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి దానికి ఆ వేదికని టిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందంట। కాంగ్రెస్ చచ్చిపోయిందని ఈనేట సర్టిఫై చేస్తాడు? 57 సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి। 57 సీట్లు ఉన్నాయి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్ లో ఇప్పుడు 57 పార్లమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ 57 నుంచి ఇంకా 100 రావొచ్చు ఇంకా 150 రావొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 200 దాకా వచ్చు కాంగ్రెస్ పార్టీ ఈడ టిఆర్ఎస్ కి ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి 8 నుంచి 200 సీట్లు ఎక్కడ చేస్తాడు? కేసీఆర్ గారు మీరు కొంత రాజకీయంగా కొంత ఆలోచన మీకు ఎవరిస్తున్నారో నాకు తెలియదు కానీ మీదంతా రాంగ్ స్ట్రాటజీలో పోతున్నారు। మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మీరు రాజకీయంగా ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల ఈ రోజు రాష్ట్ర రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి పనిచేస్తుందే కానీ టిఆర్ఎస్ రోజు గ్రాఫ్ పడిపోతున్నాయి। ఇప్పుడు చూడండి ఈ రోజు ఏంది ఒక పార్టీ పెడతా జాతీయ రాజకీయాల్లో పార్టీ పెడతాను అన్నప్పుడు నీకు ఎక్కడ స్పందన ఉన్నది? ఎక్కడన్నా చర్చ జరుగుతుందా సార్? ఒకప్పుడు కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఒక చర్చ జరిగేది। ఇప్పుడు ఒకవైపు మీరు కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదంటారు కాంగ్రెస్ తో టిఆర్ఎస్ ని కలిపే ప్రయత్నం లేదు అంటారు ఏంది కన్ఫ్యూజన్? కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లేకుండా ఇంకో కూటమి అసాధ్యం అంటారు ఆ కూటమిలోకి టిఆర్ఎస్ ని ఆహ్వానిస్తారా మీరు అనుకున్నట్టు అనుకుంటే? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని ఆహ్వానించదు। కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే ఎవరన్నా వస్తే తీసుకుంటది। కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను ఎవరిని ఆహ్వానించదు కానీ ప్రాంతీయ పార్టీలు ఎవరైనా సరే మేము కాంగ్రెస్ పార్టీ కలవాలని అనుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేను కలిస్తే వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది। నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి సజెషన్ చేస్తున్నా మీరు అనవసరంగా జాతీయ రాజకీయాల్లో పార్టీ పెట్టి మీరు ఇటు కాకుండా పోతారు అటు కాకుండా పోతారు మీకు ఎవరు సజెషన్ ఇస్తారో నాకు అర్థం కాదు। మీ పార్టీ ఎమ్మెల్యేలు నేను అనుకుంటా మీకు సంబంధించిన ఎవరు మీకు సజెషన్ ఇయ్యరు ఎందుకంటే వాళ్ళు భయపడతారు మీకు ఎందుకంటే ఏమైనా సజెషన్ చేస్తే కేసీఆర్ గారు మాకున్న బీఫారాలు ఆడకూడ కొడతాడు అని భయం ఉంటుంది సహజంగా ఎవరికైనా। కానీ నేను ముఖ్యమంత్రి గారు సజెషన్ చేస్తున్నా కాంగ్రెస్ లేదు అని మళ్ళొకసారి మీరు అనకండి అంటే ఇక మీకు మీరు రాజకీయంగా మెంటల్గా వీక్ అయినట్టు అనుకోవాల్సి వస్తుంది అంటే మీరు రాను మీరు వయసు రీతేనా లేకపోతే మీరు కొంత డిస్టర్బెన్స్లో ఉన్నారు పొలిటికల్గా అనేది అనుకోవాలి। ఏం డిస్టర్బెన్స్ ఎందుకు డిస్టర్బ్ అయ్యారు అనుకున్నారు? అంటే ఇప్పుడు ఎందుకనంటే నెక్స్ట్ గవర్నమెంట్ అంటే ఈ మధ్యలో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తామా రామా అనే ఒక టెన్షన్లో కేసీఆర్ ఉన్నట్టున్నాడు। ఈ టెన్షన్లో రాష్ట్రాన్ని వదిలిపెట్టి జాతీయ రాజకీయాలలో పోతున్నాడు। ఒకటే మాట చెప్తున్నా కేసీఆర్ దగ్గర 8 పార్లమెంట్ సీట్లు 8 మంది ఉన్నారు రేపు ఆ 8 కూడా రావు 8 రావు రేపు। ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ కొట్లాడుతున్నది ముఖ్యమంత్రి స్ట్రాంగ్ లీడర్ అచ్చా కేసీఆర్ కంటే ఇప్పుడు మమతా బెనర్జీ కంటే కేసీఆర్ స్ట్రాంగ్ లీడరా కాదు కదా?
స్ట్రాంగ్ లీడర్ మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేకుండా ఏమీ చేయలేను అనేది ఆమె అన్న సందర్భాలు ఉన్నాయి. శరత్ పవార్ పెద్ద ముదురు రాజకీయాలలో అంత ముదురు కేసు కూడా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయలేడు కదా. స్టాలిన్ అనేవాడు కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ తమిళనాడు సీఎం, అతను కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లేకుండా చేయలేను కూడా అనలేకపోయాడు. దేవగౌడ్ కూడా కాంగ్రెస్ లేకుండా మొన్నాల కొడుకు ముఖ్యమంత్రి కాకుండే మహారాష్ట్ర ఆఖరికి శివసేన కూడా హిందూ భావజాలతో ఒక 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 ప్రపంచాన్ని నడిపించిన ఒక ప్రపంచాన్నే నడిపించిన ఒక శివసేన కూడా ఆఖరికి కాంగ్రెస్ పొత్తులనే పనిచేస్తుంది. ఇప్పుడు అంటే మీరు చెప్పిన పార్టీ అందరితో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు, వాళ్ళు కలిసి వస్తారని చెప్తున్నారు. ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళందరినీ కలిసినప్పుడు ఎవరైనా రావద్దనే తనరు కదా. ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఇంతమంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్న రాజకీయ పార్టీలు ఇవన్నీ కేసీఆర్ ఒక్కడి వల్ల ఏమవుతుంది. కాబట్టి ఒకటే ముఖ్యమంత్రి గారు ఎక్కడో డిస్టర్బెన్స్లు ఉన్నాడు, ఆ డిస్టర్బెన్స్లే ఇంకా తప్పిదాలు చేస్తున్నాడు, పొలిటికల్ డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఇంకా తప్పిదాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మీ తప్పుడు నిర్ణయాల వల్ల మేము అధికారం రాకుండా మా సపోర్ట్ తోటి మీరు అధికారం రాకుండా మీరు బీజేపీ చేతిలో పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. తెలంగాణ రాష్ట్రాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి, తొందరపడకండి. తొందరపడి మీరు కానీ అగారు బీజేపీ చూస్తున్నది, ఎదురు చూస్తున్నది, ఎప్పుడు మింగుదామా టీఆర్ఎస్ని. నువ్వు టీఆర్ఎస్ నువ్వు కానీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ నమ్మిర్రు అని అంటే మీ కొంప మునిగిపోతుంది. మాకు వచ్చే నష్టం ఏం లేదు, మేము అధికారం ఉన్నా అపోజిషన్లో ఉన్నా మా పోరాటాలు ఏమి ఆగమై మేమేం భయపడేది ఏం లేదు. కానీ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో. కానీ ఈ జాతీయ రాజకీయాలలో పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఫెయిల్ అయ్యింది కదా. చంద్రబాబు నాయుడు ఒక కాలంలో చక్రం దింపినాడు కదా, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ని చేసేదాంటే కీలక పాత్ర పోషించాడు, దేవగౌడ్ని ప్రైమ్ మినిస్టర్ చేసిన కీలక పాత్ర చంద్రబాబు నాయుడే సప్రదాకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నాడు. బొంగరం లేదు, తాడు లేదు జాతీయ రాజకీయాలు టీఆర్ఎస్కి. మీరు పోయి ఏం చేస్తారు ఉన్న రాష్ట్రంలో? మీరా మేము తేల్చుకుందాం. పోయి మీరు జాతీయ రాజకీయాలలో పడి మీరు ఈ రాష్ట్రాన్ని ఎటు కాకుండా మతతత్వ పార్టీ రాజకీయమైన బీజేపీ చేతిలో పెడితే ఇక దాని తర్వాత ఎటు కాకుండా వాళ్ళే అవుతారు. మాకేం నష్టం లేదు, మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. అల్టిమేటు కొంప మునిగేది టీఆర్ఎస్, తొందర పడొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చిన్నోళ్ళైన వయసులో సలహా ఇస్తున్నా మీడియా ద్వారా. రైట్, మొత్తానికి టీఆర్ఎస్ కొత్తగా పెట్టాలనుకున్నటువంటి జాతీయ రాజకీయ పార్టీపై జగ్గారెడ్డి స్పందించారు, ఎటు కాకుండా అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి కాకుండా పోతారు అనే కామెంట్ని ఆయన చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ గాంధీభవన్ నుంచి.